సకల ప్రాణికోటిని కాపాడడమనే దీక్ష కలిగినవాడు, సర్వ భువనములు సృష్టి స్థితి లయములకు మూలమైనవాడు, వేదాంత తత్వరూపం అయినవాడు, పరబ్రహ్మంగా కీర్తింపబడినవాడు, కలియుగంలో భక్తిని సుసంపన్నం చేసేవాడు శ్రీవెంకటేశ్వరుడు. సూర్యుని వలె ప్రకాశించే శ్రీవారి పాదపద్మాలు స్మరించినంత మాత్రమున మానవాళి హృదయములలోని అజ్ఞానాన్ని పోగొడతాయి. కలియుగంలో మానవ కోటిని రక్షించుటకై ఉత్తమ పీఠంపై శ్రీహరి పాదపద్మాలు విరాజమానమవుతున్నాయి. శ్రీనాథుడైన శ్రీవెంకట విభుని పాదములు మహాలక్ష్మీదేవి అత్యంత ప్రేమతో తన హస్త కమలములతో ఒత్తుతూ ఉంటుంది. పరమయోగులకు పరిపరి విధాలుగా పరాన్ని ఇచ్చేవి ఈ పాదాలే. ఈ పాదద్వయమే ఈ భూమిని అంతటినీ కొలిచాయి. శ్రీవెంకటేశ్వరుని పాదాలు రెంటిని హృదయపీఠంపై ఉంచుకుని స్మరించేవారికి కలలో కూడా కష్టాలు కలగవు. ప్రశాంతమైన జీవనం శ్రీవెంకటేశ్వర భక్తులకు మాత్రమే లభ్యం. జన్మార్జిత పాప సంచితాన్ని నశింపజేసి శాశ్వత ఆనందాన్ని కలిగించేవి శ్రీనివాసుని పాదాలే. శ్రీకృష్ణుడే శ్రీవెంకటేశ్వరుడు. సాత్విక బుద్ధి, భక్తి, జ్ఞానం, వైరాగ్యాలు, సకల విధాల శ్రేయస్సులు ఈ పాదాలను ఆశ్రయిస్తే కలుగుతాయి. గొప్పదైన భక్తి మానవులలో కలగాలంటే భగవంతుని మహిమలు తెలుసుకోవాలి అంటాయి పురాణ ఇతిహాసాలు. శ్రీవెంకటాచలంపై స్థిరంగా ఉన్నటువంటి శ్రీవారి దివ్య పాదాలు బ్రహ్మ రుద్రాదులచే నిరంతరం సేవింపబడతాయి. అముక్తుల చేత, ముక్తుల చేత, విరక్తుల చేత పూజలందుకుంటూ వారి హృదయాలలో నిరంతరం ఉండే చరణాలు లోకాలకు సుఖశాంతులు ప్రసాదిస్తున్నాయి. భక్తికి వశమై భాగ్యాలను ప్రసాదిస్తున్నాయి. మాటలకందని భగవంతుని పాదాలు శక్తిప్రదమైనవి, జ్ఞానానందాన్ని ప్రసాదిస్తాయి. గంగాది సర్వతీర్థ జలాలు ధరించినవి, పూర్ణచంద్రునిలా ప్రకాశించే ఈ పాదాలు అహంకారం తొలగించి త్రికరణాలను పవిత్రం చేస్తాయి. సర్వదేవతలకు సర్వైశ్వర్యాలను కలిగిస్తాయి. దుర్జనులకు అతి దూరమైనవి, సజ్జనులకు సమీపమున ఉండేవి, నిరవధిక ఆనంద సద్గుణములకు నిలయమైనవి శ్రీవెంకటేశ్వరుని పాదాలు. తిరుమల క్షేత్రాధీశుడైన శ్రీనివాసుడు దివ్య రథములను అధిరోహించి శ్రీకాకుళం జిల్లాలో వీధి వీధిన వాడవాడల భక్తులను అనుగ్రహించాడు. చలగిని ఆదిదేవుడు శ్రీవేంకటాద్రి మీదటను వీధి వీధి వాడే వాడే వీడ వీడ చలగిని ఆదిదేవుడు శ్రీవేంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద 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 ధ్వజం వదే
ఘన విష్ణు రథమదే సరి శంఖ చక్రములు శార్ంగమునదే హరి అందు మీదట ఆయత్తమై ఉన్నాడదే హరుల నెల్ల గెలిచి అమరుల గావను వీధి వీధి వాడే వాడే వీడే వీడే చెలగీని ఆదిదేవుడు శ్రీ వెంకటాద్రి మీదటను గోవింద 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 జయ గోవింద 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 జయ గోవింద గోవింద గోవింద. ఈ దివ్య రథయాత్రలో భాగంగా మాకివలస గ్రామంలో రాత్రి కొలువైన శ్రీనివాసునికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన మొదలైన సేవలు నిర్వహించబడ్డాయి. ఆ విశేషాలను మనము వీక్షిద్దాం. సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళం అని నాలుగు భాగాలుగా ఉంటుంది. తిరుమల క్షేత్రంలో జరిగే ప్రాతకాల ప్రప్రథమ సేవయే సుప్రభాత సేవ. ఈ సుప్రభాత సేవలో అర్చామూర్తి అయిన శ్రీవెంకటేశ్వర స్వామివారిని నిదురు నుంచి మేల్కొలిపి స్తోత్రాలు అత్యంత శ్రద్ధతో పఠిస్తారు. ప్రాతకాలంలో బ్రహ్మాది సమస్త దేవతలు ఈ పరమ పురుషుని ఆరాధనకై ద్వారమునందు పడిగాపులై వేచి ఉంటారు. స్వామివారి దివ్య వైభవాన్ని చాలా ప్రశంసనీయంగా కొనియాడుతారు. తెల్లవారక మునుపు ఈ సుప్రభాతం పఠిస్తే బుద్ధి ప్రసన్నత, పరమార్థ జ్ఞానం కలుగుతాయి. శ్రీవారి రథం ముందు రంగవల్లులు దిద్దారు. ఎంతో భక్తితో దీపాలను వెలిగించారు భక్తులు. ఈ సుప్రభాత వేళ శ్రీనివాసునికి అనేక మధుర ఫల పుష్పాదులు భక్తితో సమర్పించారు గ్రామవాసులు. చేతులెత్తి మొక్కారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, వేద విధులచే చతుర్వేద పారాయణం జరిగింది. విశ్వం విష్ణుర్వశక్తారో భూతభవ్య భవత్పురుః భూతకృతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వశర్వస్య వస్తాడు భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావ లోభత్వా ప్రభవ ప్రభురీశ్వరః స్వయంభూ శంభునాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదిర్నోధాత విధాత ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశ పద్మనామో అమర ప్రభుః విశ్వకర్మా మనుస్పష్టా సవిస్తస్తవిదో ధ్రువః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాచ్యుతి అనిర్దేశ్య బహు శ్రీమాన్ అమేయ ఆత్మా మహాద్రిద్ మహేశ్వాసో మహే భర్త శ్రీనివాసస్తాంగతి. శ్రీనివాసుడు శంఖ చక్రాది ఆయుధాలతో సర్వాభరణ భూషితుడై కొలువైన ఆనంద నిలయ గోపుర రథం, శ్రీభూ సమేతంగా కొలువై వెలసిన కళ్యాణ రథం, ఏకకాలంలో సుప్రభాత సేవ జరిగింది. ఈ సుప్రభాత వేళ భక్తులు వరుసగా నిలబడి శ్రీనివాసుని వేడుకున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు గాయని మణులు సంకీర్తనలు వినిపించారు. మంచముపై నిద్ర దేగ మల్లెల వేసేరు ముంచి తురు మూడు మొల్లెల వేసేరు కంచము పొత్తారెగించ కలువల వేసేరు కంచము పొత్తారెగించ కలువల వేసేరు పెంచపు చిక్కు దేగ సెంపెంగల వేసేరు కంచము పొత్తారెగించ కలువల వేసేరు శ్రీవేంకటేశ్వర
కళ్యాణ గుణ సంపన్నునికి పుష్ప సమర్పణ చేసి హారతులిచ్చారు అర్చకులు. నారికేళ ఫలాలు కొట్టి సకల లోకనాథునికి సమర్పించారు. నవనీతం ప్రాతకాలంలో శ్రీవారికి నివేదించి ప్రసాదంగా భక్తులకు పంచారు. శ్రీ కోదండ రామాలయ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. గోవిందనామంతో మార్మోగిన ఆ ప్రాంగణం తిరుమల క్షేత్రాన్ని తలపించింది. సీతాలక్ష్మణ సమేతుడై పూజలందుకుంటున్న కోదండరాముడు శ్రీరామ దర్శనం, రామనామస్మరణం మహోన్నతమైన రాముడిదే మహాలక్ష్మి స్వరూపంగా ఇంటింటా పూజింపబడే తులసి మొక్క దేవాలయంలో కూడా పూజింపబడుతుంది. రాముడిదే లోకాభిరాముడితడు గోమున పరశురాము కోపమార్చెనటరే రాముడిదే లోకాభిరాముడితడు. ఎవని దృష్టి సదా భగవంతుని వైపు ఉంటుందో, ఎవడు లోకము నుండి విముక్తుడో అతడే ఋషి. ఋషులు ఆచరించిన మార్గం మనందరికీ ఆచరణీయం. భగవంతుని స్మరణ కోసం సంసారాన్ని సైతం మరచిపొమ్మంటారు మహాత్ములు. ఎంతో భక్తితో అన్నీ మరచి ఈ రథయాత్రలో భక్తులు మహదానందాన్ని పొందారు. ఆ విశేషాలు వారి మాటల్లోనే విందాం. మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఎందుకంటే అందరికీ కూడా ఈ అవకాశం రాదు. స్వామివారే మన దగ్గరికి వచ్చి మన గ్రామానికి వచ్చి మన గ్రామాన్ని సందర్శన చేసి మన గ్రామంలో ఉన్నటువంటి భక్తులు అంతమందికి కూడా ఆయన యొక్క దర్శన భాగ్యం మనకి ఇప్పించారు. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామ ప్రతి ఒక్కరు కూడాను తిలకించి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకొని మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందారు. ముగ్గురు కుమారులు సార్, ఒక కుమారుడు అంగవైకల్యంతో ఉన్నాడు సార్. అంగవైకల్యంతో ఉన్నప్పుడు అతను చక్కగా తన అంగవైకల్యాన్ని రికవర్ అయ్యి అతనికి వివాహం జరగాలని నేను కోరుకున్నాను. తప్పకుండా ఈ సంవత్సరం అయింది సార్, వివాహం జరిగింది. తర్వాత తనకి రేపో మాపో కొడుకో కూతురో పుట్టబోయినటువంటి ఆ వరాన్ని ఆ వెంకటేశ్వరుడు ఇచ్చారని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉన్నాను సార్. తిరుపతి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తాలూకా ఉత్సవ మూర్తులు దర్శన భాగ్యము మా నందిగామ మండలం ప్రాంతానికి ప్రసాదించడం అనేది ఇది ఒక వరము. మాకు పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా ఈ విశ్వ హిందూ ధర్మ పరిషత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి మా గ్రామం తరపున మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీవారి దివ్య రథం ముందుకు సాగింది. గొప్ప తపస్సు చేసిన బ్రహ్మాది దేవతలకు సైతం తెలియకుండా ఉండే స్వామి జగన్నాటక సూత్రధారుడు. భక్తితో ఆశ్రయించిన వారికి ఆయనను దర్శించడం చాలా సులభం. ఈ సత్యాన్ని నిరూపిస్తూ మట్టి పని చేసుకునే వారి వద్దకు వచ్చాడు శ్రీపతి. తనివి తీరా దర్శించారు భక్తులు, మనసారా ప్రార్థించారు.
రథం ముందుకు కదిలింది. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు శ్రీవారిని శ్రద్ధతో వరుస క్రమంలో వచ్చి దర్శించారు. అలా వారు భగవద్ దర్శనం చేయడానికి కారణం ఈ దేవదేవుడే. ప్రపంచంలో ఉన్నదంతా దేవుడే. శృతులు ఈ సత్యాన్నే చాటాయి. జీవులమైన మనది ఏదీ లేదు. మరి భగవంతునికి మనం ఏమి సమర్పించగలం? జీవుడు స్వతంత్రుడు కాదు, దేవుడే స్వతంత్రుడు. మనం చేసే మంచి పనులు దేవుని ప్రేరణా ఫలాలే. భగవత్ ప్రేరణ లేనిదే ఎవరూ భగవంతుని సేవించలేరు. చిన్నారులు దైవానుగ్రహంతో దైవాన్ని దర్శించారు. ఎంతో భక్తితో శ్రీవారి దివ్య రథానికి జల సమర్పణ చేశారు మహిళా భక్తులు. సమస్త రూపాలు సృష్టించి పేర్లను కూర్చి ఏ భగవంతుడు క్రియాశీలుడై ఉంటున్నాడో ఆయన్ని తెలుసుకోవాలి అన్న ఋషివచనం అనుసరించి పరిపూర్ణతత్వాన్ని పొందడానికి పూర్ణ కలశాలతో పవిత్ర జలాలను తీసుకువచ్చి సనాతనుడు సత్య స్వరూపుడైన శ్రీనివాసుని రథానికి సమర్పించారు భక్తులు. కొంతమంది భక్తులు దూరం నుంచే చేతులు జోడించి మొక్కారు. ఎంతో భక్తితో కష్టించి సంపాదించిన ధనాన్ని శ్రీనివాసుని హుండీలో వేశారు. అఖండ ఐశ్వర్యవంతుడు శ్రీనివాసుడు. అట్టి స్వామికి యథాశక్తిగా ఫల పుష్పాదులతో పాటు ధనం సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ముఖ్యంగా శ్రీవెంకటేశ్వరునికి తప్పనిసరిగా ధనాన్ని సమర్పించడం ఒక ఆచారంగా వస్తోంది. శ్రీవారి రథాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించారు. ఈ కుగ్రామం అంతా ఏకమయ్యారు. గ్రామం అంతా పండుగ వాతావరణం చోటు చేసుకుంది. శ్రీనివాసుని పుస్తక ప్రసాదం, పటిక బెల్లం ప్రసాదం అందరికీ అందించారు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు. శ్రీనివాసుని రక్షా కంకణాలు ఎంతో శ్రద్ధగా భక్తులు స్వీకరించారు. భగవంతుడు జ్ఞాన ఐశ్వర్యములు సముద్ర జలాల వలె సమృద్ధిగా కలిగినవాడు. జగద్రక్షణ ధ్యేయంగా గల బలవీర్య సంపన్నుడు శ్రీనివాసుడు. శ్రీనివాస రక్ష కలియుగమున సర్వ జగద్రక్ష అయి ఉంది. జగద్రక్షకుడైన శ్రీనివాసుని రక్షా కంకణాలు భక్తులు స్వీకరించి స్వామివారి రథం ముందే ధరించారు. ఒక యువకుడు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వృద్ధుని వద్దకు వెళ్లి శ్రీవారి రక్షా కంకణం చేతికి కట్టాడు. భార్యకు భర్త గతి అయి ఉన్నాడు. జగద్రక్షకుడైన శ్రీవారి కంకణాన్ని ఒక మహిళ తనకు రక్షకుడైన భర్తకు రక్షగా కట్టింది. శుభాలను ఇచ్చే దేవతలకు ప్రభువైనవాడు, నియత కర్మలను చక్కగా నడిపించేవాడు అయిన శ్రీనివాసుని రథం ముందుకు కదిలింది. శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు, ఈశ్వరుడే ఎరుగు. శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు, ఈశ్వరుడే ఎరుగు. రథం రౌతుపురం గ్రామం చేరింది. పరమానంద స్వరూపుడు భగవంతుడు, సకలములకు ఆధారమై జ్ఞానస్వరూపుడై ఉన్న శ్రీనివాసుడు రథంలో గ్రామగ్రామానికి విచ్చేసిన శుభ తరుణం. ఈ సృష్టిలో క్షణికమైన సుఖాన్ని ఇచ్చే వస్తువుల కోసం ఎదురుచూస్తాం. అల్పబుద్ధి కలిగిన మానవులను స్తుతిస్తూ ఉంటాం.
ఇవి ఆచరించకూడని కార్యాలు అని శాస్త్రం వివరించింది. సూర్యుణ్ణి సైతం ప్రకాశింపజేసే తేజస్సు కలవాడు అయిన శ్రీపతి సంతుష్టుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పత్రమైన పుష్పమైన ఫలమైన తోయమైన భక్తితో సమర్పిస్తే ప్రీతితో గ్రహిస్తాడు. సదా పరిపూర్ణుడై ఉండే శ్రీవెంకటేశ్వరుని రాకకై రాగి ఇత్తడి పాత్రలలో మామిడి పల్లవాలు, పసుపు, అక్షింతలు, పుష్పాలతో అలంకరింపబడిన జలకలసి పాత్రలను శిరస్సున ధరించి శుభేక్షణుడైన స్వామివారికై ఎదురుచూడడం ఒక మహద్భాగ్యం. శిరస్సున కలశ పాత్రలతో శ్రీవెంకటరామునికై ఈ గ్రామవాసులు ఎదురుచూశారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే తిరుమల క్షేత్రమే ఇక్కడకు వచ్చింది అనే భావంతో శ్రీవారి రథాన్ని సేవించారు. వేదాత్మా విహగేశ్వర అంటూ యామునాచార్యుల వారు కీర్తించినట్లు గరుత్మంతుడు వేదస్వరూపుడే. వేదమునకు రెండు విశేషణాలున్నాయి. అవి నిత్యత్వం, అపౌరుషేయత్వం. వేదాలు ఎల్లప్పుడూ ఉంటాయి, శాశ్వతమైనవి. వేదాలను ఎవరూ రచించలేదు. సాక్షాత్ భగవత్ స్వరూపాలే వేదాలు. ఈ రెండు లక్షణాలు రెండు రెక్కలుగా గల వినతసుతుడైన వైనతేయుడు వేదస్వరూపుడే. వేద విదుడు, వేద వేద్యుడు అయిన శ్రీవెంకటనాథుని వాహనమైన శ్రీ గరుత్మంతుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ గ్రామ మహిళలు పవిత్ర జలాలతో అభిషేకించి తన్మయులయ్యారు. ఒక మహిళ అత్యంత శ్రద్ధతో మూడు కలశాలను తీసుకువచ్చింది. మూడు లేదా మూడు కంటే ఎక్కువకు బహు అని పేరు. అందుకే ఏదైనా ఇచ్చేటప్పుడు ఒకటి ఇవ్వకూడదు అంటారు. కనీసం రెండు ఇవ్వాలి. ఒక్క పండు ఇవ్వం, రెండు పళ్ళు ఇస్తాం. అదే మూడు ఫలాలు ఇస్తే బహుఫలాలు ఇచ్చినట్లు. మూడు లోకాలను రక్షించి పాలించే త్రివిక్రముడైన శ్రీనివాసునికి మూడు కలశాలను తీసుకువచ్చి సమర్పించింది ఒక మహిళ. గరుడనిపై నీవు కడుపే ములువార ధర జల ధరుల అమృతములు ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీనివాసుడు ధర్మాన్ని రక్షించేవాడు. ధర్మాన్ని స్థాపించడానికి ప్రతి యుగంలో అవతరిస్తారు స్వామివారు. ధర్మాధర్మాలతో తనకు సంబంధం లేకపోయినా మనందరి కోసం ధర్మాన్ని ఆచరించేవాడు భగవంతుడు. ధర్మాన్ని ఆచరించి ధర్మాన్ని నిలబెట్టేవాడు నాశరహితుడైన శ్రీవెంకటేశ్వరునికి చేతులు పైకెత్తి గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా అంటూ నమస్కరించారు భక్తులు. రథం శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరింది.